Welcome to YOYO Cine Talkies. బుల్లితెరపై ఉదయ భాను సందడి లేకపోవడంతో ఇటీవల ఆమెపై వార్తలు జోరందుకున్నాయి. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కావడంతోనే భాను ఇంటికి పరిమితమైందని టాక్. ఇదే విషయాన్ని రీసెంట్గా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేసింది భాను. దీంతో పాటు తను ఎదుర్కొన్న ఓ అవమాన ఘటనను ఉదయ భాను రివీల్ చేసింది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. తెలుగునాట ఒకప్పుడు టాప్ యాంకర్గా రాణించింది ఉదయ భాను. 43 ఏళ్ల వయసున్న భామకు ఎప్పుడో పెళ్ళైంది. అయితే ఇంతవరకు మాతృత్వపు రుచిని మాత్రం ఆస్వాదించలేకపోయింది. కెరియర్ కోసమే ఈ భామ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతకాలంగా ఈ ఫేమస్ యాంకర్ కనబడడం లేదు. దానికి కారణం తాను ప్రెగ్నెంట్ కావడమేనట. రీసెంట్గా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని భామ రివీల్ చేసింది. గతంలో తనను ఓ సింగర్ అవమానించిన విషయం కూడా ఇప్పుడు బయటపెట్టింది. US లో జరిగిన ఓ ప్రోగ్రాంలో ప్రఖ్యాత గాయని భానుని అవమానించిందని తెలుస్తుంది. సదరు గాయని ముందు స్టేజ్ పైకి వెళ్లి భానుని పిలుస్తానని చెప్పిందట. అయితే అందరినీ పిలిచినా తనను మాత్రం పిలవలేదట. ఆఖరికి ఉదయభానే తనంతట తాను వేదికపైకి వెళుతుండగా ఆ సింగర్కు చెందిన ఆర్కెస్ట్రా ఒక రకమైన వాయింపు మొదలుపెట్టారట. దీంతో తాను మరింత అవమానానికి గురయ్యానని భాను చెప్పింది. ఈ ఘటన తర్వాత ఆ సింగర్ ఏదో సర్ది చెప్పబోయిందట. కానీ ఉదయ భాను పట్టించుకోలేదట. ఇదొక్కటే కాదు, తన జీవితంలో ఇలాంటి అవమానాలు ఎన్నో జరిగాయని ఉదయ భాను చెప్పుకొచ్చింది. అందుకే ఉదయ భానుకి ఇండస్ట్రీలో స్నేహితులెవరూ లేరట. అయితే ఉదయ భానును అవమానించిన ఆ సింగర్ పేరు S అనే అక్షరంతో మొదలవుతుందని తెలుస్తోంది. హాయ్, దిస్ ఇస్ శ్రేయా. ప్లీజ్ వాచ్ యోయో టీవీ. ఎంజాయ్.